ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు డ్రైవర్లు ప్రజెంట్ డ్రైవర్లు కండక్టర్లు ఎంత కష్టపడుతున్నారో పబ్లిక్ టోటల్కి అందరికీ తెలిసిన విషయమే. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారంటే నిజానికి వాళ్ళు సమ్మె చేయాల్సిందే, ఎందుకంటే ప్రతి ఒక్క బయట ప్రైవేట్గా జాబ్ చేసుకున్న వాళ్ళకి కూడా శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళకి చాలా శాలరీస్ తక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ ఈ విధంగా ఫస్ట్ టైం ఆయన రాజకీయంలో వచ్చినప్పుడు సీఎంగా అయినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళకి నేను నెక్స్ట్ టైం శాలరీ పెంచుతాను, వాళ్ళను గవర్నమెంట్లో విలీనం చేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు వాళ్ళకు చెప్పిండంతే మాత్రం వాళ్ళకు మాత్రం ఇలాంటి న్యాయం అంటూ చేయలేడు. ఆయన చెప్పింది ఏదో చేస్తాడని వీళ్ళకి ఆర్టీసీ వాళ్ళకు ఉంది. ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి అని ఒక అతను సూసైడ్ చేసుకుంటు ఖమ్మం డిస్ట్రిక్ట్లో, మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు చేయడం అనేది న్యాయమే ఆర్టీసీ వాళ్ళు. కేసీఆర్ది మాత్రం చాలా తప్పు. నెక్స్ట్ టైం కేసీఆర్ అనేది మళ్ళీ సీఎం కాలేడు ఆయన, కానీ ఆయన ఆయన ఎటు తిరిగి ఆయన ఫ్యామిలీ పరంగా సేఫ్ చేసుకుంటూ ఆయన ఫ్యామిలీ ఆయన సేఫ్లో ఉన్నాడు అంతేగాని ఆర్టీసీ వాళ్ళని కానీ కార్మికులను కానీ ఎట్టి పరిస్థితులు ఆయన పట్టించుకుంటాడు లేడు. దానికి సార్ వాడు టికెట్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, అమౌంట్ తీసుకుంటాడు. టికెట్ అడిగితే మాత్రం ఏమంటాడు, ఇక్కడ వెళ్ళి కుక్కడపల్లి బస్ స్టాప్ దగ్గరికి 10 రూపీస్ తీసుకుంటారు, మామూలుగా వాడు 20 రూపీస్ తీసుకుంటారు. ఎన్ని అమౌంట్ ఇచ్చేస్తే అన్నీ రిటర్న్ తీసుకుంటుంది, కానీ మనకు రిటర్న్ అమౌంట్ ఇవ్వట్లేదు. మళ్ళీ అడిగితే కూడా ఇప్పుడు ఆటో వాళ్ళు అంటారు వాళ్ళైతే 5 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు, అంతకుమించి ఏం లేదు. బస్లో మాత్రం కన్ఫర్మ్ వాడు 10 రూపాయలు తీసుకునేది అమౌంట్ ఇవ్వమంటే ఏం లేదు, దిగుతాంటే ఈయన దిగుతాంటే ఈయన దిగు వస్తాంటే రా అని చెప్పేస్తుండు, 100 ఇస్తే 100 రూపాయలు తీసేసుకుంటుండు. ఇట్లా ఏం చేస్తున్నాడు అనుకో పబ్లిక్ మొత్తం. ఈ విధంగా చూస్తే గవర్నమెంట్కే లాస్, అంతకుమించి ఏం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆర్టీసీ వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుందన్న. ఆయన ఆర్టీసీ వాళ్ళకి న్యాయం అవుతుంది, పబ్లిక్ కూడా న్యాయం అవుతుంది. చాలా మటుకు జర్నీకి చాలా ప్రాబ్లం అవుతుంది, మాకు జర్నీకి చాలా టైం అవుతుంది. ఎందుకంటే 5 మినిట్స్లో 2-3 బస్సులు వచ్చేది ఆర్టీసీ వాళ్ళకి. ఎప్పుడు అట్లా లేదు, ఒకటే ఒక బస్సు వస్తుంది, వచ్చినా కూడా వాడు అమౌంట్ ఎన్ని ఇస్తే అని తీసేసుకుంటుంది, టికెట్ కూడా ఇవ్వట్లేదు. ఆటో వాళ్ళు 10 రూపీస్ దగ్గర 5 రూపీస్ ఎక్కువ తీసుకుంటాడు. ఉద్యోగాలు ఎవరికి ఇయ్యాడు కూడా కేసీఆర్ ఎవరికి ఇయ్యాడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అల్లునికి వాళ్ళ కొడుకుకు వాళ్ళకి ఇచ్చుకుండు కదా, తను ఉన్నాడు కదా ఒక పొజిషన్లో. ఆయన ఎవరికి రాజకీయంలో కానీ ప్రైవేట్ కానీ ఎక్కడ జాబ్స్ అంటూ చూపెట్టాడు. వాడు రావడం వల్లనే తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. అప్పు చేసి కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలను తెలంగాణ మొత్తం అప్పులో కూర్చోబెట్టిండు, తను మాత్రం సేఫ్ జోన్లో ఉండు. ఒకవేళ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయకపోయింది అనుకో, తన రిలేషన్లో ఎక్కడో వేరే వాళ్ళకి ఎవరికన్నా లీజ్కి ఇచ్చుకుంటాడు టోటల్గా, కానీ తన పరంగా సేఫ్ చేసుకుంటున్నాడు. చాలా రోజు కాదు సార్, ఎందుకంటే ఆల్రెడీ ఆర్టీస్ట్లో ఇద్దరు సూసైడ్కు అటెంప్ట్ చేశారు, ఒక ఆయన ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు ఖమ్మంలో. ఇంకా ముందు కంటిన్యూ చేసిండు అనుకో, కేసీఆర్ పరిస్థితి ఏందని చెప్పలేం. పబ్లిక్ డైరెక్ట్ కొట్టినా కూడా తక్కువనే కేసీఆర్ కన్ఫర్మ్. ఆర్టీసీ బంద్ అంటే గవర్నమెంట్ అనేది వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలి కదా. ఒక బస్సు ఉన్నాడు, ఒక బస్సులో 100 మంది కూర్చుంటున్నారు, అంటే బస్సులో 40 మంది కంటే ఎక్కువ ఉండరు సీటింగ్ కెపాసిటీ. 40 మందిలో మళ్ళీ ఇంకో ఇద్దరు అంటే 3 బస్సుల మంది ఒక బస్సులో కూర్చుంటారు. మరి 3 బస్సుల మంది ఒక బస్సుగా పనిచేస్తుంది. మరి 3 డ్రైవర్ల పైన ఒక డ్రైవర్ చేస్తూ ఉన్నాడు, 3 కండక్టర్ చేస్తూ ఉన్నాడు. అది గవర్నమెంట్ ఆలోచన చేయదా? వాడు కష్టానికి వస్తున్నాడు, మరి సీఎం ఏం ఆలోచన చేస్తాడు చెప్పండి. ఆయన కూడా ఆయన బాధ్యత ఒకటి, బస్సులో ఉన్నప్పుడు వేరే స్టేట్లలో సీటింగ్ కెపాసిటీ నడుస్తుంది, వాడికి ఇబ్బంది ఉండదు. వాడు ఉదయం లేచి ఇంటికి పోయేంత వరకు, ఏ డ్రైవర్ కండక్టర్ ఇంటికి పోయేంత వరకు వాడికి అసలు ఇంట్లో చేరుకున్నాయని కూడా ఉండదు. యాక్సిడెంట్లు అవుతుంటే ఏమవుతుంటాయి, మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు భరోసా ఉండదు. మళ్ళీ దానికి కారణంగా ఎంత స్ట్రెయిన్ అవుతుంది, 150-150 మందిని బస్సులు ఎక్కించుకుంటే ఎంత స్ట్రెయిన్ అవుతుంది, 3 డ్రైవర్ల పైన 1 డ్రైవర్ చేస్తుంటే ఎంత స్ట్రెయిన్ అవుతుంది. తను సీఎం బస్సు మీద కూర్చొని 120 మందిని ఎక్కించుకొని సీఎం నడిపిస్తే అప్పుడు సీఎంకి అర్థమవుతుంది ఏందనేది. ఆర్టీసీ డ్రైవర్లు బ్యాంక్ ఎంప్లాయీలు పోయి బస్ సీటు మీద ఎక్కిరంటే మళ్ళీ దిగేంతవరకు రాత్రి మీద కష్టపడతారు. వాళ్ళని చూడాలి, ఎవరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొనికి వాడు బస్సు జీతాలు ఇస్తాడు, వాడు ఒకటి జీతాలు ఇస్తాడు, మళ్ళీ ఒక వైర్ వేయి వచ్చి వేయమంటే కూడా కనెక్షన్ ఇవ్వమంటే కూడా 100 వేలు సొంతం రైతులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అలాంటి వాళ్ళు జీతాలు పెంచుతాడు, రాత్రింబాలు కష్టపడి ఆర్టీసీకి రాత్రింబాలు కష్టపడి బ్యాంకులో పనిచేసే వాళ్ళకు ఉండయి, మళ్ళీ వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడతారు. ఒక్క బస్సన ఆంధ్రప్రదేశ్లో ఒక్క బస్సన తెలంగాణ బస్సులలో ఏమైనా ఉన్నాయా? అప్పుడు అట్లా ఉండే, తెలంగాణ సపరేట్ అయినా కూడా ఏదో బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పాడు. ఏం చేస్తున్నాడు? పిల్లలు రోడ్ల మీద పడతా ఉన్నారు, ఉద్యోగాలు వస్తూ ఉన్నారు, ఏముంది? ఏం లేదు. పనికిరాని పెన్షన్లు అంటే పనికిరాని ఏమంటాడు, ఏం దొరుకుతుంది, ఏం దొరకదు. అది పద్ధతి కాదు. సీఎం గారికి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మాత్రము వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించు, మీ దగ్గర పని చేయించుకో, 10 రెట్లు పని చేయించుకో, పని చేయించుకోవాలి, కష్టపడి పని చేయాలి. ఎవడైతే పని చేసుకుని కానీ జీతం ఇవ్వాలి, కానీ మన జీతం మన కష్టాన్ని అర్థం చేసుకొని మన తగ్గట్టు చెయ్యి. వాడు ఎందుకు కొడతాడు? అందరూ కూడా ఆర్టీసీ మొత్తం కూడా స్ట్రైక్ చేసి ఒక 4-5 యూనియన్లు ఉన్నాయి, అందరూ కలిసిపోతున్నారు అంటే అర్థమైంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టే కదా. అది మేడం అది ఇగో
అది అదని కాదు, పబ్లిక్ ప్రజా ప్రజల తీర్పు అది. నెక్స్ట్ టైం సీతం అవుతాను కావచ్చు, ఇంకా టైం ఉంది కదా, 5 నెలలో మంచిగా కూడా చేయొచ్చు. అతను కూడా అర్థం చేసుకో, మంచి కూడా చేయొచ్చు. దానికి నేను చెప్పను, ఏదైనా మంచివారే. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సీఎం, ఏ సీఎం అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత మారిపోతారు, సీట్ ఎక్కిన తర్వాత మారిపోతున్నారు, అది కాదు కదా. చేస్తాం ఇంకా వారు ఇంకా 15 నెలలే చేయొచ్చు సీఎం కాదంటలే, కానీ మంచి పనులు చేసి నిరుద్యోగ సమస్య చేయాల. గవర్నమెంట్ ఎంప్లాయర్లు 58 చేస్తున్నాడు, 58 56 చేసి పిల్లలకు ఉద్యోగాలు రోడ్డు పీడ పడుతున్నారు, ఇంజనీర్లు అయిపోతారు, డాక్టర్లు అయిపోతారు. ఎంతమంది రీఎంబర్స్మెంట్ అయితే ఇంజనీర్ కాలు ఇస్తే రోడ్ల మీద సంవత్సరానికి 10,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆర్టీసీ బంద్ అయింది, చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు. దీనికి 50,000 ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇప్పుడు ఈ సంస్థలో జరగవచ్చు, తర్వాత వేరే సంస్థలో జరగవచ్చు, జరగకుండా అయితే ఉండదు కదా. అది మెయిన్. కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది ఎందుకంటే ఇలా ప్రజల్లో ఇలా వస్తుందని తెలుసు, ఇది ముందు నుంచి ఉన్నది. ఒక దళితుల్ని సీఎం చేస్తానని చెప్పి చేసేది ఇది మెయిన్. ఉద్యోగులకి నిరుద్యోగ అవకాశాలు అయితే ఇంతమందికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి టీటీసీ అని. 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు టీటీసీ, బీఈడీ ఏ ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయట్లేదు, విద్యుత్ శాఖలోనైనా దేనిలోనైనా కానీ. సో అసలు బంగారు తెలంగాణ అని అన్నారు కానీ ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ ఇది 5 ఇయర్స్ గడిచిపోయింది, ఇంకా సెకండ్ ఇయర్ కూడా రన్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ అభివృద్ధి కనపడదా? కనపడలేదు. వాళ్ళు పదవులు వాళ్ళ ఓన్కి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కూతురికి వాళ్ళ పదవులు ఇచ్చుకోవడం తప్ప ఏం కనపడట్లేదు. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఈ 10 రోజులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తుంటే ఈ సమ్మెతో పాటు స్కూళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఎంప్లాయీని, డైలీ బస్కి వెళ్ళేవాడిని, బస్ లేకపోతే రోజు ఇలా ఇబ్బందికి క్యాబ్కి 4-5 వందలు అవుతున్నాయి. ఇట్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ బస్సులు పెట్టారని వాళ్ళకి డైరెక్ట్ తీసుకొని అతను ఎలా వెళ్తాడో ఎలా చేస్తాడో తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, బస్ తిప్పడానికి 1/2 గంట పడుతుంది. వాళ్ళకి సిటీలో ఎలా వెళ్తారో కూడా ఐడియా లేదు కదా. కండక్టర్ ఏమో టికెట్ ఇవ్వడం, మనం డబ్బులు ఇస్తామని మనకి ఇవ్వాలి కదా రిసిప్టు, మన డబ్బులు తీసుకుంటే మనకే కొంటుంటే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఒకటి, చేసేది ఒక విధంగా ఉంది. దీనికైనా మార్చుకోకపోతే కానీ ఇప్పటికే చాలా ప్రజల్లో మాత్రం బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసింది. ముందు చాలా విధంగా చూస్తారు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. మీరు ఆల్రెడీ ఈ యూట్యూబ్ ఇలాంటి సమావేశాల్లో చెప్పారు కదా చేస్తానని. ఆర్టీసీ వాళ్ళకి అప్పుడు చెప్పిన ఒక విధంగా చెప్పాడు, ఇప్పుడు ఒక విధంగా చెప్పాడు. ఇప్పుడు ఆర్టీసీ కాదు, ఏ సంవత్సరమైనా తీసుకోండి. మీరు తీసుకున్నప్పుడు తెలిసింది కదా మనకి నిజం చెప్పేది. పదవుల్లో ఉన్నప్పుడు, పదవుల్లో లేనప్పుడు మాటలు చూడండి. మీరు కూడా ఒక సగటు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా చూసి అర్థం చేసుకొని చేయకపోతే కానీ, ఇంకా నాకు తెలిసి టీఆర్ఎస్కి అయితే మనుగడైతే లేదు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక డ్రైవరు 10-15 సంవత్సరాల నుంచి చేస్తాడు, అతనికి కుటుంబం ఉంటుంది, అతనికి గ్రోత్ కావాలి, 10-18 వేలు ఉంటుంది. నేను చూశాను మొన్న ఒక ఎంప్లాయీకి, అతనికి 40 ఇయర్స్ ఉంది, 40 ఇయర్స్కి 18-20 ఏళ్ళు ఏం సరిపోతాయి సిటీలో? ఒకసారి అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళ కొడుకులు చదివియాలి, రెంట్లు కట్టుకొని బతకాలంటే అర్థం చేసుకోవాలి కదా మినిమం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.